ఎవరో ఇన్ఫర్మేషన్ కమిషనర్, ఇక్కడ డిస్ట్రిక్ట్ లో ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఉన్నాడు, ఇక్కడ డిప్యూటీ కమిషనర్ ఉన్నాడు కదా, జిల్లాలో ఉన్నాడా? ఏం చేస్తున్నాడు? బీ క్లియర్. అడ్మినిస్ట్రేషన్ ఇంకా నిద్రపోతున్నారు మీరు. చూస్తున్నాను నేను చెప్పాను 95 CM అని చెప్పాను నేను, ఇంకా మీకు అర్థం కాల. మర్యాద చెప్తే మీకు అర్థం కావడం లేదు, అందుకే ఇప్పుడు యాక్షన్లోకి వస్తున్నా. మర్యాద అయిపోయింది, ఇప్పుడు యాక్షన్ కూడా ఉంటుంది. బీ కేర్ఫుల్. నువ్వేం ప్రేక్షకుడు కాదు ఇక్కడ, ఇవన్నీ సూపర్వైజ్ చేసుకోవాలి. అందరూ ఇట్లే తయారైపోయారు. అడ్మినిస్ట్రేషన్ మొత్తం భ్రష్టు బట్టి మీరందరూ ఇష్టారాజ్యంగా అనుకుంటున్నారు, మంచిది కాదు. అది సమాజ హితం కోసం పనిచేసినప్పుడు బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన బాధ్యత మీ అందరిపై ఉన్నది, గుర్తుపెట్టుకోండి. ఓకే, అందరికీ నమస్కారాలు. ఈరోజు సోమశిల డ్యామ్ ఒక ప్రమాద పరిస్థితిలో ఉంది. అప్రాన్ దెబ్బతినింది, గేట్లు కూడా పనిచేయడం లేదు. ఇవన్నీ చూసిన తర్వాత మొన్నటి వరకు నేను ఎన్నికల్లో చెప్పాను, ఈ సంవత్సరం మళ్ళీ ఒకసారి చూస్తే ఎప్పుడు కూడా నేనున్నప్పుడు ఎక్కడ కూడా ఇబ్బందులు వచ్చేటివి కాదు. ఒక ఆస్తి నిర్మాణం చేయడం ఎంత ముఖ్యమో, నిర్మించిన ఆస్తిని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ఒక బిల్డింగ్ కట్టినా సున్నం కట్టకపోతే పాడుపడిపోతుంది. అదే మరి ఒక ఇల్లుంటే కూడా ఊడ్చకపోతే ఆ ఇల్లంతా చెత్తబడిపోయి ఆ డ్యూరబిలిటీ దెబ్బతింటుంది. అదే మరి ఒక ప్రాజెక్ట్ అన్నప్పుడు ప్రాజెక్ట్లో చేయవలసిన పనులు, గేట్లు గ్రీస్ వేయడం, మెయింటైన్ చేయడం, కాలువల్లో మట్టి తీయడం, ఎక్కడైతే గేట్ల నుంచి నీళ్ళు వస్తాయో అప్రానంతా కూడా పర్ఫెక్ట్గా పెట్టడం, అది కొట్టుకుపోయినప్పుడు, కొట్టుకుపోతుందనే ఆలోచన వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు సరిచేయవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. కానీ 5 సంవత్సరాలు ఒక హిస్టారికల్ ప్రాజెక్ట్ సోమశిల. ఆ రోజు సోమశిల 78-89 మధ్యలో ఈ సోమశిల ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తే, ఆ రోజు మనందరం చూస్తే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అది 38-40 టీఎంసీలకు పెడితే దాన్ని 75 టీఎంసీలు చేసిన నాయకుడు, దూరదృష్టి ఉండే నాయకుడు ఎన్టీ రామారావు గారు. దాని కింద ప్రాజెక్ట్ 78 ఎక్స్పాన్షన్ ఆఫ్టర్ 83 ఎన్టీఆర్ వచ్చినాకనే చేసింది. మా చంద్రమోహన్ రెడ్డి గారికి అప్పుడప్పుడు 78 అని, 78-89 మధ్యలో ఫస్ట్ ప్రాజెక్ట్ పూర్తయిందని చెప్పాను. 11 ఏళ్ళు పట్టింది దాన్ని పూర్తి చేయడానికి. ఆ తర్వాత మనకు దీని కింద 584,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తాం. 2018 నీళ్లు లేకపోతే చంద్రమోహన్ రెడ్డి గారు మొత్తం నెల్లూరు వ్యవసాయం దెబ్బతింటామందంటే సోమశిల నుంచి 25 టీఎంసీ నీళ్లు రిలీజ్ చేసి పంటలు కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. భవిష్యత్తున ఎప్పుడు కూడా రైతుల యొక్క సమస్యలను అర్థం చేసుకొని పనిచేసిన పార్టీ. 584,500 ఎకరాలకు నీళ్లు ఇస్తుంది. దీని కింద కందలేరు వస్తుంది, అక్కడ కూడా 68 టీఎంసీ నీళ్లు కందలేరు నిలబెట్టుకుంటాం. దాని కింద కూడా 300,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. ఈ రెండు ప్రాజెక్టులు కానీ బాగా ఉంటే నెల్లూరు జిల్లా అటు తిరుపతి వరకు, కొంత ప్రకాశం జిల్లా వరకు కూడా నీళ్లు వస్తాయి. నేను ఈరోజు వచ్చింది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం వర్షాలు పైన బాగా పడ్డాయి, మన దగ్గర కూడా బాగానే పడ్డాయి. పైన వర్షాలు పడ్డాయి కాబట్టి కృష్ణా జలాశయాలన్నీ కళకళలాడుతున్నాయి. శ్రీశైలం పూర్తయింది, నాగార్జునసాగర్ పూర్తయింది, పులిచెంతల పూర్తయింది. ఈ పక్క వచ్చే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అన్ని నీళ్లు తీసుకురాలేక మనకి ఇబ్బంది వస్తున్నాయి. దగ్గర దగ్గర పోతిరెడ్డి పాడు కానీ పైనుండే కాలువలన్నీ కూడా, లిఫ్ట్ ఇరిగేషన్ అన్నీ చూస్తే 40,000 క్యూసెక్స్ మాత్రం నీళ్లు వస్తాయి.
ఇంకా మనకు సీజన్ ఉంది. ఇక్కడ పెన్నా నదిలో వర్షాలు బాగా పడితే అప్పుడు సోమశిల కందలేరు కూడా ఫుల్ అవుతుంది. ఇంకా అక్టోబర్ వరకు సీజన్ కూడా ఉంది. కానీ నా ఆలోచన ఏంటంటే ఇప్పుడు వచ్చిన నీళ్ళన్నీ సముద్రంలోకి ఆ సైడ్ వెళ్ళిపోతే, ఏదో కారణం వల్ల మళ్ళా వర్షం పడకపోతే సోమశిల దెబ్బతింటుంది కాబట్టి దీన్ని కూడా ఫిలప్ చేయాలని శ్రద్ధ పెట్టాం. ఆ శ్రద్ధ పెట్టిన సమయంలో ఇక్కడ చూస్తే మొత్తం రేడియల్ క్రెస్ట్ గేట్స్ ఉన్నాయి, అదే మరి ఇంకొక పక్కన స్లూయీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా 85లో పెట్టారు. ఈరోజు మీరు చూస్తే కొన్ని గేట్లు తుప్పుబట్టిపోయినాయి, కొన్ని గేట్లు బాగా దెబ్బతిన్నాయి, అప్రన్ మొత్తం దెబ్బతినింది. బాధ్యత కలిగిన ప్రభుత్వం ఏమాత్రం పనిచేయకపోతే నేను కూడా రాకపోతే ఈ ఆఫీసర్లు తూతూ మంత్రంగా తీసుకుంటారని చాలా స్పష్టంగా సందేశం ఇవ్వడానికి నేను నేరుగా పర్యవేక్షణకు వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.